హే గైస్ దిస్ ఇస్ శ్రీకాంత్ వెల్కమ్ టు శ్రీకాంత్ టిక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈరోజు వీడియోలో కూడా ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే తీసుకువచ్చాను బుక్ ఓపెనింగ్ అయితే తీసుకువచ్చాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి అయితే నేను క్రియేట్ చేసినటువంటి డెమో చూసేదాం తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను సో ఈ డెమో వీడియోనైతే నేను సాంగ్తో వినిపించలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల ఓకే మీరు ఈ డెమోని సాంగ్తో చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ ఐడియోస్ చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను క్లిక్ చేసి అయితే చూడండి ఓకే అండ్ మీకు నచ్చిన సాంగ్ కూడా యాడ్ చేసుకోండి సో మనకి ఈ విధంగానైతే ఓపెన్ అయిపోతుంది చాలా బాగా యానిమేట్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ రాసేసుకోవచ్చు అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్కు సంబంధించిన టెక్స్ట్ రాసేసుకోవచ్చు రైట్ సైడ్లో ఫొటోస్ ఈ విధంగా యానిమేట్ చేసుకోవచ్చు ఈ విధంగా పార్టికల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసేద్దాం గైస్ మీరు ఈ ఇన్విటేషన్ వీడియోని మీరు క్రియేట్ చేసుకోవడానికి జస్ట్ మీ మొబైల్లో కైన్ మాస్టర్ ఉంటే సరిపోతుంది ఓకే ఇక్కడ కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో దానిపైన ప్రెస్ చేశారు అనుకోండి మనకి ఇక్కడ త్రీ యాక్స్పెడ్ రేషస్ అనేది డిస్ప్లే అయితే దీంట్లో మీరు సిక్స్టీన్ నైన్ తీసుకోండి ఓకేనా తీసుకున్న తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేయండి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఓకేనా బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ ఇమేజ్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక థర్టీ సెకండ్స్ వరకు దీన్ని ట్రాక్ చేస్తున్నాను చూడండి ట్రాక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే లేయర్ పైన క్లిక్ చేశాను తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో మూడు ఫుటేజెస్ ఉంటాయి ఒకటి బుక్ ఓపెనింగ్ ఒకటి నార్మల్గా ఒకటి బుక్ క్లోజింగ్ ఇలాంటి మూడు ఉంటాయి ఫుటేజెస్ వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఓపెనింగ్ అనేది ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేసేస్తున్నాను డీఫాల్ట్గా ఓకేనా స్క్రీన్ ఫిట్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ప్లే చేసిన చూడండి ఏ విధంగా ఉంటుందో సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ అయ్యే ముందు మనకి ఇక్కడ హార్ట్ పార్టికల్స్ వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఓకే దానికోసం మీరు ఏం చేస్తారు లేయర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి గ్రాండ్ మాస్టర్ స్టోర్లో మనకి కొన్ని యానిమేషన్ దొరుకుతాయి హార్ట్ షోర్ అని సో దాంట్లో మీరు కమౌట్ టు అని తీసేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను చూస్తే యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది దీన్ని ఏం చేస్తున్నాను స్క్రీన్ ఫిట్ చేసేసాను చేసేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ప్లే చేస్తున్నాను చూడండి మనకి ఈ విధంగానైతే ఉంటుంది బుక్ ఓపెన్ కాగానే మనకి స్టాప్ అయిపోవాలి సో డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఒక ఫోర్ పాయింట్ ఫోర్ సెకండ్స్ వరకు తీసేసుకుంది సరిపోతుంది మనకి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడేం చేస్తున్నాను ఈ ఫుటేజ్ పైన క్లిక్ చేశాను కిందికి స్ట్రాల్ డౌన్ చేసేస్తున్నాను ఇక్కడ క్రోమాకి ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి గ్రీన్లో పెట్టేసుకోండి ఓకేనా క్రోమా కీ ఎలా యూజ్ చేసుకోవాలి మీకు తెలిసిందే కదా సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ టూ ఆప్షన్స్ తోటి మీరు కరెక్ట్గా గ్రీన్ స్క్రీన్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ షో మాస్క్ అని ఉంది చూసారా దీనిపైన క్లిక్ చేసి మీరు కట్ చేసుకున్నారా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే టిక్ మార్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంది సో ఇప్పుడేం చేస్తారంటే మనకు బుక్ ఓపెన్ అయ్యేటప్పుడు ఒక ఫోటో రావాలి అక్కడ నుండి ఫోటో కనిపించాలి సో దానికోసం మీరు ఏం చేస్తారు లేయర్ పైన క్లిక్ చేయండి తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇలా ఒక ఫోటో యాడ్ చేసుకోండి ఓకే యాడ్ చేసుకొని పెద్ద పెట్టేసుకోండి ముందుకు రండి ఓకే ఈ స్క్రీన్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్న బుక్ స్క్రీన్లో సెట్ చేసుకోవాలి మనము ఓకే అలాగే దీన్ని యానిమేషన్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్లోకి ఈ సింబల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి కొంచెం రొటేట్ చేసుకోండి ఓకే స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి రొటేట్ చేసుకోండి ఎండింగ్ పొజిషన్ వచ్చేసి కొంచెం తిప్పేసుకోండి ఈ విధంగా సరిపోతుంది ఓకేనా సెంటర్లో పెట్టేసుకొని టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను ప్లే చేస్తున్నాను చూడండి సో మనకు ఫ్రంట్లోనే ఉంది దీనిపైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి సెంటర్ టు బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోయింది చూస్తే మనకి చాలా బాగా సెట్ అయింది ఓకే అదే విధంగానే మనకి ఈ ఫుటేజ్ ఎంత వరకు ఉంది ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ సెకండ్స్ వరకు ఉంది ఇక్కడ నుండి ఇంకో ఫుటేజ్ యాడ్ చేసుకుందాం లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది ఓకేనా ప్లెయిన్గా సో దీన్ని కూడా స్క్రీన్ ఫిట్ చేయండి స్క్రీన్ ఫిట్ చేసి బ్యాక్ వచ్చేసి క్రోమాకీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎనబుల్ చేయండి సరిపోతుంది పర్ఫెక్ట్ ఆటో డిఫాల్ట్గా ఆటోమేటిక్ తీసేసుకుంటుంది ఇంకా మీకు గ్రీన్ స్క్రీన్ పోకుంటే ఈ టూ ఆప్షన్స్ మీరు సెట్ చేసుకోవాలి టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను చూస్తే ఇప్పుడు చూద్దాం చూడండి చాలా బాగా సెట్ అయింది సో అదేవిధంగానే ఓ డిస్క్రిప్షన్లో ఇంకో ఫుటేజ్ ఉంటుంది పార్టికల్స్ది ఓకేనా సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేశాను తర్వాత మీడియా పైన క్లిక్ చేశాను ఇలాంటిది ఉంటుంది ఓకేనా సో దీన్ని మీరు ఏం చేస్తారు కొంచెం పెద్ద పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్వర్డ్ చూసారు కదా చాలా బాగా సెట్ అయింది ఇప్పుడు ఏం చేస్తారు కిందికి స్క్రాల్ ఆన్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ వచ్చేయండి విధంగానే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి రెండు ఆప్షన్స్ కూడా ఫుల్గా పెట్టేసుకొని టిక్మార్ పైన క్లిక్ చేయండి ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చూడండి చాలా బాగా సెట్ అయింది ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ కూడా మనం రాసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను టెక్స్ట్ పైన క్లిక్ చేశాను ఇక్కడ ఎవరైతే వెడ్డింగ్ ఉందో వారి నేమ్స్ అనేది ఇక్కడ రాసేసుకుంటాను సపోజ్ నేను సో పైన ఈ విధంగా తీసేసుకొని సకివారని తీసేసుకున్నాను సో తీసుకున్న తర్వాత దీనికి కలర్ యాడ్ చేస్తున్నాను చూడండి బ్లాక్ కలర్లో పెట్టేసి కిందకి స్ట్రాల్ ఆన్ చేసి షాడో డిసబుల్ చేశాను తర్వాత దీనికి ఒక మంచి ఫాన్స్ అప్లై చేస్తున్నాను కైన్ మాస్టర్లో ఫాన్ స్టైల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ నేను ఆగస్ట్ తీసేసుకుంటున్నాను స్టైల్ అయితే ఈ విధంగా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆ ఫుటేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ టెక్స్ట్ను నేను ర్యాక్ చేశాను ఇప్పుడు ఈ టెక్స్ట్నే నేను డూ డూప్లికేట్ చేస్తున్నాను డూప్లికేట్ చేసిన తర్వాత ఒక టెక్స్ట్ తీసుకొచ్చి దాని కింద పెట్టేసి ఇప్పుడు దీని కలర్ నేను చేంజ్ చేస్తున్నాను చూడండి ఓకే ఈ కలర్లో పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఎడిట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ పెన్లి పిలుపు ఓకే ఈ విధంగా పెట్టేశాను కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను టిక్ మార్క్ అయిన క్లిక్ చేశాను అండ్ ఈ టెక్స్ట్కి రెండిటి కూడా ఇన్ యానిమేషన్ ఫేడ్ అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్ ఓకే ప్లే చేస్తున్నాను చూడండి చూశారు కదా చాలా బాగా సెట్ అయింది ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మీరు డూప్లికేట్ చేసుకుంటూ ఈ ఫుటేజెస్ని డూప్లికేట్ చేసుకుంటూ మీరు ఎంతవరకైనా అయినా క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అనమాట అండ్ తర్వాత వచ్చేసి మీరు లాస్ట్లో మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత లాస్ట్ కూడా లాస్ట్కి వచ్చేసి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి చూడండి మనకి ఈ విధంగా బుక్ క్లోజింగ్ అనే ఫుటేజ్ ఉంటుంది సో మొత్తం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలాంటిది మీరు లాస్ట్లో యాడ్ చేసి మీరు క్లోజ్ చేయొచ్చు వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టెక్స్ట్ యానిమేట్ అవుతున్నప్పుడు అంటే టెక్స్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు ఎంట్రీ తోటి ఒక మంచి ఎఫెక్ట్ అనేది రావాలి సో దానికోసం మీరు ఏం చేస్తారు పైన క్లిక్ చేయండి ఓవర్లే పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను షూట్ స్టార్ట్స్లో ఇక్కడ నేను థర్డ్ వన్ తీసేసుకుంటున్నాను ఓకేనా థర్డ్ వన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది సో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను ప్లే చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇంకొంచెం ముందు పెడుతున్నాను చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగానైతే మీరు ప్రతి టెక్స్ట్ కూడా ఈ విధంగా మీరు అడ్మిట్ చేసుకోవచ్చు ఓకే గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ థౌసండ్ ఎయిటీపీ అండ్ థర్టీ ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్